సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఇష్టం. అంటే రియల్ హీరో లోపల నిజంగా చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న, వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న నిజంగా చెప్తున్నా. నేను ఎన్నిసార్లు చెప్పాను, లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పాను. స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఆ లాక్ తీసుకో, లాక్ తీసి ఆరు లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా ఊపిరి ఆగిపోయి పడిపోయింది. సో అలాంటి లోపల ఏ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న, మీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మ్యాన్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చెప్పాలి కొట్టాలి అందరూ మన హీరో అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే, ఇందులో ట్రిపుల్ ఆర్ ఉన్నారు ఏంటో చెప్పండి. ట్రిపుల్ ఆర్ అంటే తెలుసా మీకు? నీకు కూడా తెలియదు. అదే ప్రొడ్యూసర్ ఉన్నారు రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా సార్? ఇప్పుడు చెప్పండి కొట్టండి. సో ఈ త్రిపుల్ ఆర్ తో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివ్ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నారు. ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణాలు చాలా మంది అనుకుంటారు. ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫ్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బతుకు కంటే గొప్ప భాగ్యంబు లేదురా. పద్యంలో కూడా ఉంటుంది అది, చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమిలో చాలా ఇంపార్టెంట్, అది చాలా వాల్యుబుల్. దాన్ని అంత ఈజీగా మీకు తక్కువ చేయదు. ఆ భూమి ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో. అంటే దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి, హలో మాట్లాడదు, మనకున్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది. మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది. మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది. మనం ఈ భూమి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏది కూడా షార్ట్ కట్ కావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి, అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికి ఆల్రెడీ చెప్పి వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు యావరు వచ్చారు. తర్వాత కేసి తేజ్ అన్న, జ్యోతి ఆయన, మీకు కూడా చక్కగా మిత్రులు హీరో హీరోలు కనపడతారు చేంజ్ నాకు. అలాగే గౌతమ్ ఇక్కడ ఉన్నాడు. ఇక లాస్ట్ లో బొట్ట బొట్ట సీరే కట్టి బొమ్మంచు రైతే కొట్టి బిల్లంబలు సపన తోటి కలిపి తల పిడిచి ఎక్కాలే. గోలే అంటే హీరో, హీరో అంటే గోలే. గోలే గాడికి నువ్వే హీరోయిన్ అయ్యా.